హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైత్రాస్ కిచెన్. ఈరోజు మనం జెల్లీ ఫ్రూట్ కేక్ ఎలా చేయాలో చూద్దాము. దీన్నే గ్లాస్ కేక్, ఐస్ కేక్ అని కూడా అంటారు. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. నేను కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను దీనికోసం. దానిమ్మ గింజలు, మ్యాంగో, పైనాపిల్, యాపిల్, గ్రేప్స్ ఇవన్నీ ముక్కలు కట్ చేసుకున్నాను. ఇంకా షుగర్, బ్లాక్ కిస్మిస్, అగర్ పౌడర్, టూటీ ఫ్రూటీ. అగర్ అంటే ఇలా ఉంటుందండి, ఇది స్ట్రిప్స్లో వస్తుంది. వాటిని నేను ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను. పౌడర్గా కూడా దొరుకుతుంది, ఇవి అన్ని సూపర్ మార్కెట్స్లో ఉంటాయండి, లేదంటే ఆన్లైన్లో అమెజాన్లో ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. 3/4 లీటర్ వరకు ఉంటాయి. ఇందులో 2.5 స్పూన్స్ అగర్ పౌడర్, 1 కప్ షుగర్ వేయాలి. షుగర్ ఎక్కువ తక్కువ అనేది మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకోండి. లో ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇలా పైన కట్టిన నురగని ఒక స్పూన్తో తీసేయండి క్లియర్గా కనిపించడం కోసం. చూడండి, ఇంకా అగర్ కరగలేదు, అది కరిగే వరకు మరిగించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ. ఇదంతా కరగడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం కరిగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లెయిన్ బౌల్ తీసుకొని, బేకింగ్ ట్రే అయితే ఇంకా బెటర్, అందులో కొంచెం అగర్ లిక్విడ్ వేసి మనము తీసుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఈ పళ్ళ ముక్కలన్నీ సర్దుకోవాలి. ఇక్కడ మీకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ ఏవైనా మీరు తీసుకోవచ్చు, నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకున్నాను. ఇంకా స్ట్రాబెర్రీస్, లిచీస్ మీ దగ్గర ఇవ్వుంటే వాటితో మీరు చేసుకోవచ్చు కేక్. పళ్ళ ముక్కలన్నీ సర్దుకున్నాక పైనుండి మళ్ళీ కొంచెం ఈ అగర్ లిక్విడ్ మెల్లగా పోయాలి, ఈ ఫ్రూట్ ముక్కలు ఇవి కదలకుండా నెమ్మదిగా. మొత్తం గిన్నె నిండుగా పోసుకోకండి, లిక్విడ్ కొంచెం గ్యాప్ ఉంచండి మనము ఇంకొక లేయర్ వేయడానికి. ఇంకొక లేయర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి, నేను జస్ట్ కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే చెప్తున్నాను, లేదంటే ఇలా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా పోసుకున్నాక దీన్ని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టండి గట్టిపడడానికి. తొందరగా గట్టిపడాలంటే ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు ఈ లిక్విడ్ నేను కొంచెం తీసి పక్కన పెట్టాను, దాంట్లో నేనేం ఫుడ్ కలర్స్ కలపట్లేదండి. ముందుగానే వేడి పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేశాను కలరింగ్ కోసం. కుంకుమ పువ్వు వేసిన పాలను ఇందులో వేసి కలుపుతున్నాను అగర్ లిక్విడ్లో. మీరు కావాలంటే కొంచెం ఫ్లేవర్ కోసం ఎసెన్స్ ఏదైనా వాడచ్చు, నేనేమీ వాడట్లేదు. ఇది కొంచెం గట్టిపడిందండి, దీన్ని కరిగించడానికి మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ అగర్ కేక్ అనేది కొంచెం గట్టిపడింది. దీనిపైన మనం ఈ సాఫ్రాన్ లేయర్ అనేది వేద్దాం మెల్లగా, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా మొత్తం సాఫ్రాన్ ఫ్లేవర్ అంతా ఫ్రూట్స్కి బాగా పడుతుంది. మీకు ఇంట్లో ఉంటే వెనీలా ఎసెన్స్ అయినా, పైనాపిల్ ఎసెన్స్, ఇంకేదైనా ఎసెన్స్ కావాలంటే వేసుకోవచ్చు. ఈ లిక్విడ్ అనేది గిన్నె నిండుగా వేయండి, ఇలా కొంచెం ఖాళీగా ఉంచొద్దు, ఎందుకంటే మనము ఇది ఫ్లిప్ చేసి కేక్ తీసుకునేటప్పుడు నిండుగా లేకపోతే కేక్ ముక్కలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అంతా ఫిల్ చేసుకునే గిన్నెను ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ పెట్టి తీస్తే కేక్ రెడీ అవుతుంది. చూడండి, నేను 3 అవర్స్ తర్వాత తీసాను, కేక్ బాగా రెడీ అయింది. దీన్ని చాలా జాగ్రత్తగా చాక్తో ఎడ్జెస్ని లూజ్ చేసుకోవాలి, ఇది మామూలు కేక్లా ఈజీగా రాదండి, కొంచెం జాగ్రత్తగా. మొత్తం అన్ని ఎడ్జెస్ లూజ్ చేసుకున్నాక
చెక్ చేసుకోండి ఒకసారి ఒకటికి రెండు సార్లు అంతా విడిపోయిందా లేదా అనేది. ఇప్పుడు ఒక ప్లేట్ బోర్లించి తిప్పుకోండి కేక్ని. ఫ్లిప్ చేసి ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ రెడీ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలా బాగా వస్తుందండి. ఇంకా స్ట్రాబెర్రీస్ వేరే ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ వేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.